ఎస్ ఒక కాలర్ ఉన్నారండి విజయవాడ నుంచి కృష్ణ ఉన్నారు కృష్ణ గారు హలో కృష్ణ గారు మీరు ఏమ అడుగుదాం అనుకుంటున్నారు శ్రీరెడ్డిని ఆ శ్రీరెడ్డి గారు అన్న నమస్తే అన్న ఆ కంగ్రాట్స్ అండి నేను కూడా విజయవాడ నుంచి అన్న ఆ మంచి రెవల్యూషన్ తీసుకొచ్చారు ఇండస్ట్రీలో అన్న ఆ ఇప్పుడు నిన్న వాకడి అప్పర ఇష్యూ జరిగింది కదండి ఎక్కడండి వాకడి వాకడి అప్పర ఇష్యూ జరిగింది అవును అండి అవును అవును ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటున్నారండి ఇప్పుడు అలాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా మేము ఒకటి ఏం చేస్తున్నాం అంటేనండి ఫస్ట్ జనాలకు తెలియాలండి ఎవరు ఇలా చేస్తున్నారు ఎలా ఎవరు ఇలాంటి బుద్ధులతో ఉన్నారు ఏ హీరోలకు ఇలాంటి గజ్జు ఉంది ఎవరికి ఇంత దోలు ఉంది అనేది ఆ వ్యక్తులు ఎవరో కొంచెం తెలిసిందనుకోండి ఒకవేళ దోలున్న వ్యక్తులు ఎవరైనా చేసినా కూడా మా దృష్టికి రాకపోయినా వాడు జాగ్రత్త పడతాడు ఇక ముందు గోకాలన్నా లేకపోతే ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించాలన్నా లేకపోతే కామపు కళ్ళు ఉన్నా కూడా ఇంకా నుంచి జాగ్రత్తగా చూస్తాడు జాగ్రత్తగా మాట్లాడతాడు ఒక్కటన్నా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలామంది అంటే 99% వాళ్ళ పిల్లలు ఇందులోకి రానివ్వరు వాళ్ళ పిల్లలకి మాత్రం చాలా సెక్యూరిటీ కల్పించుకుంటారు ఒక ఉన్న వాళ్ళ వాళ్ళని చూసి మంచిగా ఆస్తున్న వాళ్ళని చూసి పెళ్లి చేసేసి పంపించేస్తారు కానీ ఏదైతే ఎంతో మంది పిల్లలు దీని మీద ఆశ పెట్టుకుని ఆ రంగుల ప్రపంచానికి అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కనీసం నీళ్లు కూడా ఇచ్చే నీళ్లలో కూడా వాళ్ళకి వేరియేషన్ చూపించి అంత దారుణంగా హింసించాల్సిన అవసరం ఏముంది సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను నెక్స్ట్ కాలర్ కమలాకర్ ఉన్నారు వైజాగ్ నుంచి